मैं सेकंड इश्यू यूनिट वन यूनिट कंप्लीट इधर यूनिट थ्री अंत नार्मल सब ग्रूस टेक्निक सब ग्रूस कोशर्स टी फस्टे नार्मल सब ग्रूप डेफिनेशन चाहिए चूँगी नार्मल सब ग्रूप डेफिनेशन इक हेचने सब ग्रूप हेचने सब ग्रूप दूप जी कैन हेच सब ग्रूप जी इज ए नार्मल अटे जी या सब ग्रूप हेच नार्मल सब ग्रूप फ्रॉल एक्स बिलॉन्ग्स टू जी एक्स फ्रॉल एक्स बिलॉन्ग्स टू जी अंड हेच बिलॉन्ग्स टू हेच देन एक्स हेच एक्स एन एस बिलॉन्ग्स टू हेच एक्स हेच एक्स एन एस बिलॉन्ग्स टू हेच एक्स हेच एक्स एन एस बिलॉन्ग्स टू हेच अब हेमंटारे नार्मल सब ग्रूप आफ् जी अट मल्लिए हेचे सब ग्रूप आफ् ए ग्रूप जी इज ए नार्मल सब ग्रूप आफ् जी इफ आल एक्स बिलॉन्ग्स टू जी अंड हेच बिलॉन्ग्स टू हेच देन एक्स हेच एक्स एन एस बिलॉन्ग्स टू हेच हेमंटारे नार्मल सब ग्रूप अच्छे हेच नार्मल सब ग्रूप एक्स कैपिटल हेच एक्स एन एस सी सबसेट ऑफ हेच एक्स हेच एक्स एन एस सी सबसेट ऑफ हेच अलगे हेच नार्मल सब ग्रूप एक्स एन एस हेच एक्स एन एस हेच एक्स सी सबसेट ऑफ हेच एक्स एन एस हेच एक्स सी सबसेट ऑफ ई सबसेट ऑफ हेच ఎందుకంటే ఎక్స్ అనేది జీరో ఎక్స్ ఇన్వర్స్ కూడా జీరో ఉంటుంది సో ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవ్వాలి అంటే ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ అంటే ఎక్స్ అవుతుంది సో ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ ఇస్ ఆఫ్ హెచ్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని చూడండి ఎక్స్ ప్లస్ ఆర్ కూడా గుర్తించి ఈ సాంపుల్ నార్మల్ సబ్ గ్రూప్ ఇఫ్ జి నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి ఇఫ్ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఎ గ్రూప్ జి ఇస్ నార్మల్ సబ్ గ్రూప్ అంటే హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయితే ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి అయితే ఇప్పుడు ఇది తీసుకుందాం అన్నమాట ఏంటంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ అంటే నార్మల్ సబ్ గ్రూప్ అని నార్మల్ సబ్ గ్రూప్ అని తీసుకుందాం హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఏ గ్రూప్ చేయాలి ఎక్స్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ ఈక్వల్ హెచ్ అని గ్రూప్ చేయాలి మనకి ప్రాపర్టీ చూసుకున్నట్టయితే ఎక్స్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్ అనేది ఫ్రాల్ ఎక్స్ట్రాజ్ ఎక్స్ జీరో ఉంది కాబట్టి ఎక్స్ ఎన్ ఎస్ కూడా జీరో ఉంటుంది కాబట్టి ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఎన్ ఎస్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ ఓరెన్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అంటే దీన్ని మోసెస్ ఏం చేస్తారంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎన్ ఎస్ రాస్తుంది ఎక్స్ ఎన్ ఎస్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ ఓన్ ఎన్ ఎస్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అవుతుంది అంటే ఎక్స్ ఎన్ ఎస్ హెచ్ ఎక్స్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఎక్స్ ఎన్ ఎస్ ఇవ్వాలి కాబట్టి బో సైడ్స్ ఎక్స్ తోటి ఎక్స్ ఎన్ ఎస్ తోటి మల్టిప్లై చేస్తారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో ఎక్స్ తోటి రైట్ సైడ్ ఎక్స్ ఎన్ ఎస్ తోటి మల్టిప్లై చేస్తారు ఒక మెంబర్ మల్టిప్లై చేసి బో సైడ్స్ మల్టిప్లై చేయాలి సో ఎక్స్ ఎన్ ఎస్ హెచ్ ఎక్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఎక్స్ ఎన్ ఎస్ రైట్ సైడ్ ఎక్స్ చేస్తాము అలాగే హెచ్ కూడా లెఫ్ట్ సైడ్ ఎక్స్ తోటి రైట్ సైడ్ ఎక్స్ తోటి మల్టిప్లై చేయాలి అంటే ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ హెచ్ ఎన్ ఎస్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఎక్స్ ఎన్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ అవుతుంది ఇది ఏమవుతుందంటే ఎక్స్ ఎన్ ఎస్ ఎక్స్ డిలే అయిపోతుంది అలా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎన్ ఎస్ అవుతుంది ఈ హెచ్ అంటే హెచ్ అవుతుంది అంటే హెచ్ సబ్సెట్ ఎక్స్ ఎన్ ఎస్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ వచ్చింది ఇక్కడేమో ఎక్స్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అవుతుంది ఇక్కడేమో ఎక్స్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ అవుతుంది సో ఏమవుతుందంటే ఎక్స్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ హెచ్ ఎక్స్ ఎన్ ఎస్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది ఇది తీయం అస్థిరం కూడా చేస్తాం చూడండి
नेक्स्ट देखो इस आपको लेक्चर में हम चीज नार्मल सब को कॉल जी फंड रिलीफ ईच लेफ्ट को सेट ऑफ ईच चीज है राइट को सेट ऑफ ईच चीज है देन अंडे व्हाट इज रियल दी हिचर इज नार्मल सब को बाइट है इवर लेफ्ट को सेट इज राइट को सेट इवर लेफ्ट को सेट इज राइट को सेट अलग है ईच लेफ्ट को सेट इज राइट को सेट अंते हिचर में हो तो ने नार्मल सब को ఎవ్రీ లెఫ్ట్ పోసెట్ ఇస్ రైట్ పోసెట్ ప్రతి లెఫ్ట్ పోసెట్ రైట్ పోసెట్ ఎక్కడ హెచ్ఏ ఒకటి నార్మల్ సబ్గ్రూప్ అవుతుంది నార్మల్ సబ్గ్రూప్ అయితే హెచ్ఏ నార్మల్ సబ్గ్రూప్ అయితే ఎవ్రీ లెఫ్ట్ పోసెట్ ఇస్ రైట్ పోసెట్ అవుతుంది అంటే హెచ్ఏ నార్మల్ సబ్గ్రూప్ అని తీసుకున్నాము ఏ ప్రూవ్ చేయండి ఎవ్రీ లెఫ్ట్ పోసెట్ ఇస్ రైట్ పోసెట్ అని ప్రూవ్ చేయండి మనకి హెచ్ఏ నార్మల్ సబ్గ్రూప్ అయితే బై కండిషన్ లో ఏం ఫస్ట్ ఏం చెప్తుందంటే h is a normal subgroup of g then x h x n was equal to h కాబట్టి x h x n was equal to h అవుతుంది దీని పోల్ సైడ్ ఎక్స్పోనెంట్ ని చేస్తే x h x n was into x equal to h x ఇక్కడ x n was x b అవుతుంది e into x h x h అవుతుంది అంటే x h equal to h x అంటే x h g లో తీసుకునే ఎలిమెంట్ h కి అసైన్మెంట్ కోసం సో x ని లక్షణం గా లెఫ్ట్ సైడ్ అవుతుంది రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ అవుతుంది సో x h = h x అండ్ h అనే నార్మల్ సబ్గ్రూప్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ = రైట్ సైడ్ వస్తుంది అలాగే ప్రాజెక్ట్ ప్లాట్ గీనట్లయితే సపోజ్ x h = h x అంటే ఎవరీ లెఫ్ట్ సైడ్ ఇస్ రైట్ సైడ్ అని తీసుకుంటే ఏం ప్రూవ్ చేయాలి h అనేది నార్మల్ సబ్గ్రూప్ ప్రూవ్ చేయాలి x h అనేది రోన్ x h రోన్ కానీ మన ఐబాల్స్ లో x h ఈక్వల్ అంత hy అంటే x అనేది hy ని తీసుకున్నాం x అనేది hy ని తీసుకున్నాం దేర్ఫోర్ hx hy అవుతుంది దేర్ఫోర్ hx hy ఇది రోన్ అంటే a బిలాంగ్స్ టు hb అయితే a బిలాంగ్స్ టు hb అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ha ఈక్వల్ టు hb అవుతుంది hb ha ఈక్వల్ టు ఇక్కడ మనకి x belongs to hy వచ్చింది b
therefore we are going to hx equal to h by r, hx equal to h by r, hx and then the hx equal to h by r, h by r equal to h by r equal to hx, so x equal to hx, మనం సాగ చెప్తున్నామండి హెచ్ అని హెచ్ఎక్స్ ని కూడా హెచ్ వై తీసుకున్నాము ఈఎన్వి హెచ్ లో ఉంది దేర్ఫోర్ ఈఎక్స్ ఎక్స్ అనేది ఎక్స్ హెచ్ లో ఉంటుంది అండ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ హెచ్ లో ఉంది ఎక్స్ వచ్చేసి ఎక్స్ హెచ్ లో ఉంది అంటే ఈ ఎక్స్ హెచ్ అంటే హెచ్ వై కాబట్టి ఎక్స్ ప్లస్ టూ హెచ్ వై అన్నమాట ఎందుకని ఎక్స్ హెచ్ ప్లస్ టూ హెచ్ వై రాస్తాం ఎప్పుడైతే ఎక్స్ అనేది హెచ్ వై వచ్చిందో దేర్ఫోర్ హెచ్ వై ఈక్వల్ టు హెచ్ఎక్స్ H y equal to h x for all x belongs to G M. X belongs to x is equal to G. Therefore, x belongs to H y equal to G. Since H x equal to X is equal to H y equal to G. I think H y and that are matter. If plenty of any H y along the way, H y equal to H y equal to G. If we are X and H y equal to H y equal to H x equal to G. If H y equal to X is equal to X is equal to H x. X is equal to H x. ఇప్పుడు నేను ఏం చేస్తాను బోత్ సైడ్స్ x n వర్ తోటి మల్టిప్లై చేస్తాను బోత్ సైడ్ x n వర్ తోటి మల్టిప్లై చేస్తాను బోత్ సైడ్స్ x n వర్ తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది x h x n వర్స్ h x కూడా x n వర్ తోటి మల్టిప్లై చేస్తాను సో x h x n వర్స్ ఈక్వల్ టు ఇది h e అవుతుంది h అవుతుంది ఇప్పుడు x h x n వర్స్ ఈక్వల్ అయితే ఇచ్చే రామ సంబంధం మనకు తెలుసు కాబట్టి ఇదన్నమాట థియరం ఉదాహరణ బాగా చూసుకోండి ఇంపార్టెంట్.